केंद्र प्रभुत्वं तीसुकोच्चिन नूतन जातीय विद्या विधानानि व्यतिरेकिस्तु विशाख जिल्ला ముచింగిపుట్టు మండలంలో యూటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు। దేశంలో అమలు కానున్న నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఏజెన్సీ ముచింగిపుట్టు మండల కేంద్రంలో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ మండల అధ్యక్షుడు ఆర్ పండరి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ నూతన విద్యా విధానం తీసుకురావడంతో రాష్ట్రంలో మరియు ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ప్రాథమిక విద్య నిర్వీర్యం కానున్నదని, ప్రీ ప్రైమరీ విద్యలో 1-2 తరగతులు కలిపి 3-4-5 తరగతులు ఉన్నత పాఠశాలకు విలీనం చేయడంతో ప్రాథమిక పాఠశాలలు అనేది కనుమరుగు అయ్యే పరిస్థితి వస్తుందని తెలియజేశారు। విద్యా రంగంలో నూతన సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ద్వారా రాష్ట్రంలో 34,000 ప్రాథమిక పాఠశాల ఫౌండేషన్ స్కూల్ గా మారనున్నాయి। అలాగే విద్యాశాఖ పరిధిలో ఉన్న 45,000 పాఠశాలలు 11,000కు కుదింపబడతాయని వ్యక్తం చేశారు। పేరు ఆర్ పుండరి, యూటిఎఫ్ మండల అధ్యక్షుడు, ముచింగిపుట్టు। ప్రస్తుతం దేశంలో 2020 జూలైన ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా విధానం రాష్ట్రంలో ప్రవేశపెడుతుంది। రాష్ట్రంలో 10+2 ఉన్నటువంటి విద్యా విధానాన్ని ఇప్పుడు 5+3+3+4 విద్యా విధానాన్ని తీసుకొచ్చింది। మరి ఈ విద్యా విధానం వల్ల మన రాష్ట్రంలో ప్రాథమిక విద్య అనేది కుంటుపడుతుంది, డ్రాప్ అవుట్స్ అనేది పెరిగిపోతుంది। కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జారీ చేసినటువంటి మే 31న జారీ చేసినటువంటి 172 జీవోను రద్దు చేయాలి, వాటిలోని లోపాలను సవరించాలి। ఈ జీవో వల్ల ప్రాథమిక విద్య నిర్వీర్యం అవుతుంది। మరి 5+3+3+4 అనేది ఇప్పుడు ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 అదే విధంగా ప్రిపరేటరీ అని అదే విధంగా 1-2 తరగతులను అంగన్వాడీలో విలీనం చేస్తూ 3-4-5 తరగతులను పక్కన ఉన్నటువంటి యూపీ స్కూల్లోను అదే విధంగా పక్కన ఉన్నటువంటి హై స్కూల్లో తరలించడం చాలా అన్యాయం। దీనివల్ల ప్రాథమిక విద్య అనేది కుంటుపడుతుంది, డ్రాప్ అవుట్స్ అనేది గ్రామాల్లో పెరుగుతుంది। మరి ఏ విధంగా మీరు 1-2 తరగతులను అక్కడే ఉంచి 3-4-5 తరగతులను తరలించడం వల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలు కుంటుపడుతున్నాయి। ఉదాహరణకు ఒక పాఠశాలలో 15 మంది ఉంటే మరి ఆ పాఠశాలలో 3-4-5 తరగతులను వేరే పాఠశాలకు తరలించడం వలన 3-4 తరగతుల్లో ఉన్నటువంటి ఈ 10 మంది ఆ పాఠశాలలో 15 మంది ఉంటే 3-4-5 తరగతులు 10 మంది ఉంటారు। మరి 10 మంది కూడా వేరే పాఠశాలకు వెళ్ళాలంటే చాలా కష్టము। మరి ఐదుగురే ఉంటారు, ఐదుగురు ఉండడం వల్ల ఆ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు, ఆ ఉపాధ్యాయుడు పోస్ట్ పోతుంది, కాబట్టి చాలా దారుణం। ఈ ప్రాథమిక విద్య అనేది నిర్వీర్యం అయిపోతుంది పూర్తిగా। మా ఏజెన్సీ ప్రాంతంలో చూసినట్టయితే ఏజెన్సీ ప్రాంతం యొక్క నేపథ్యం వేరు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు వేరు। ఉదయాన్నే తల్లిదండ్రులు మరి లేచిన వెంటనే పిల్లలకు రెడీ చేయకుండా వారి యొక్క సొంత పనులకు, వ్యవసాయ పనులకు వెళ్ళిపోవడం జరుగుతుంది। ఆ సందర్భంలో 3-4-5 తరగతులు 3 కిలోమీటర్ల దూరం పరిధిలో ఉన్నటువంటి యూపీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ వెళ్ళడం వలన వేగంగా తల్లిదండ్రులు కేరేజ్ కట్టలేరు, మరి ఏ విధంగా వాళ్ళకి సౌకర్యాలు లేవు, ఆ విధంగా ఏ విధంగా వెళ్తారు పాఠశాలకని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము। అదేవిధంగా మరి 3-4-5 తరగతులను పక్క స్కూల్కి తరలించడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కొండలు, గుట్టలు, అడవులు, మరి వాగులు, వంకలు అన్ని దాటి వెళ్ళాలి, కాబట్టి ఇది సాధ్యం కాదు। తర్వాత 3-4-5 తరగతులు వేరే పాఠశాలకు తరలించడం వలన దగ్గరలో సుమారు మా మండలంలో 10 యూపీ స్కూల్స్ ఉన్నాయి, 16 హై స్కూల్స్ ఉన్నాయి। మరి ఈ 3 కిలోమీటర్ దూరం కన్నా 5, 10, 15 కిలోమీటర్ల దూరంలో పరిధి కూడా ఉన్నాయి చాలా ప్రాథమిక పాఠశాలలు, మరి హై స్కూల్స్ యూపీ స్కూల్స్ అందుబాటులో లేవు। అలాంటి సందర్భంలో చాలా దూరం నుంచి 10-15 కిలోమీటర్ల నుంచి ఏ విధంగా ఈ పాఠశాలకు వస్తారు, మరి వీటిని మేము ఖండిస్తున్నాము। ఈ ప్రాథమిక విద్యను